కాలర్ లైన్ లో ఉన్నారండి, న్యూయార్క్ నుంచి నరేందర్ గారు. నరేందర్ గారు, మీ ప్రశ్న అడగండి. హలో, నమస్కారం అండి. క్వశ్చన్ వచ్చి ఇది మనది పాపులేషన్ వచ్చి 140 crores, 1.4 billion అట్లా ఉందండి పాపులేషన్. ఇప్పుడు స్పెయిన్ చూసాం అనుకోండి, స్పెయిన్ అన్న కంట్రీ అది 4 crores. ఈ ఒలింపిక్స్ లో అథ్లెట్స్ వచ్చేసేసి వాళ్ళు 300 మెంబర్స్ ఉన్నారట. మనది 1.4 billion, 140 crores పాపులేషన్ ఉండి మనది 100 మంది, ఒక 100 పీపులే మనము ఇది అథ్లెట్స్ దీంట్లో పాల్గొంటున్నారు. మళ్ళీ దాంట్లో సగం మందికి అసలు మన దేశం లోపల ఏ గేమ్స్ ఆడుతున్నది లేదు. ఒక్కరికి కూడా బంగారు పథకం అనేది, గోల్డ్ మెడల్ అనేది రావడం చాలా కష్టము. అదేమన్నా మన భారతదేశం దాంట్లో ఏమన్నా ఇంతమంది ఉండి దాని గురించి మనం ఆలోచిస్తున్నావా, ఇంకా మనం అది ఇంకా ఎదగలేదు అనుకుంటున్నావా? మరి బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు వచ్చింది, అది డిజిటలిటీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. బట్ ఇంతవరకు మనం ఒలింపిక్స్ లో మన దేశ ప్రజలు అసలైన శిక్షణ లేదా? మరి ఇంత బడ్జెట్ 15,000 కోట్లు మీరు ఖర్చు పెడతా అని అంటున్నారు 8 నెలల లోపల. ఏదన్నా ఈ చిన్న చిన్నవేనండి అవి, పెద్ద ఈ రాక్ క్లైంబింగ్ అని ఉంటది, అవి ఉంటాయి, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏముండదు. అదేమన్నా ఈ 15,000 కోట్లలో ఏపీ ప్రభుత్వం ఏమైనా చేస్తే మా తెలంగాణ నుంచి కూడా మేము వచ్చి ట్రైన్ అవుతాము, అదొకటి. తర్వాత ఈ డిజిటల్ ఇండియా అది ఇది అని అన్నారు. మళ్ళీ మార్స్ మీదకి మనము పంపిస్తున్నాము, జూపిటర్ మీదకి, సన్ మీదకి, మూన్ మీదకి, ఎక్కడ పడితే అక్కడ పంపిస్తున్నాము. కానీ బిఎస్ఎన్ఎల్ కి ఆటో పే లేకపోవడం ఏంటండి? మనం అసలు డిజిటల్ ఇండియా ఐటీ లోపల ఇంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మూన్ మీదకి సాటిలైట్లు పంపిస్తున్నాం, ఇంత టెక్నాలజీ ఉన్నది, బిఎస్ఎన్ఎల్ కి ఆటో పే ఇద్దామంటే లేదండి. నేను ప్రతిసారి క్రెడిట్ కార్డు తీయాలి, అది ఎక్కడ ఉందో తెలియదు, ఏ జేబులో ఉందో తెలియదు, అదంతా కట్టుకుంటూ చేయాలి. మనం ఇంకా ఎదుగుతున్నావా, ఏంది సిగ్గుచేట, ఏమనుకోవాలన్నది కొంచెం చెప్పండి. నరేంద్ర గారు, చాలా మంచి క్వశ్చన్ వేశారు. మన దేశం 145 కోట్ల దాకా మనం జనాభా పెరిగామండి. ఇప్పుడు చైనా కంటే క్రాసే మనం 1 స్థానంలో ఉన్నాం. ఇవాళ మన బలము బలహీనత రెండు జనాభానేనండి. ఇంత జనాభా డెమోక్రసీ కంట్రీలో, చైనా ఈజ్ కమ్యూనిస్ట్ కంట్రీ, అక్కడ ఎవరో ఎదురు చెప్పేవాళ్ళు ఉంటారండి. ఇక్కడ రకరకాలైన మతాలు, రకరకాలైన కులాలు, రకరకాల ప్రాంతాలు, రకరకాల భాషలు, ఇంతమందితో కంట్రీని నడపడం అంత ఈజీ కాదండి. కాకపోతే ఏంటంటే, మన భారతదేశంలో ఎవరైనా సరే మీరు వేరే దేశాలు చూసుంటారు, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మనిషికి ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్నా, బిల్డింగ్లో ఉన్నా, హాయిగా వాతావరణం కానీ లేకపోతే ప్రజల యొక్క కుటుంబ వ్యవస్థ కానీ చాలా బాగుంటుంది. మీరు అన్నట్టుగా ఇది ఏమైందంటేనండి, ఈ స్పోర్ట్స్లో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం అనకూడదు, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వాళ్ళకి దేశం ఇంట్రెస్ట్ కంటే కూడా పర్సనల్ ఇంట్రెస్ట్, కరప్షన్ ఇదంతా ఉండేది. ఇవాళ మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో ఒక్క ఎక్కడైనా ఒక కేంద్ర మంత్రి మీద కరప్షన్ ఉందో మీరు ఆలోచించండి. ఈ కరప్షన్ అనేది కాదు దేశం. ఇవాళ మీరు వచ్చే మీరు కనుక చూస్తే సైన్యం పక్కన చైనా కానీ పక్కన పాకిస్తాన్ కానీ ఏ కంట్రీ అయినా మన వైపు చూసి యుద్ధం చేయడానికి కానీ, మన స్థలాన్ని ఆక్రమించడానికి కానీ, మన కంట్రీ మీద రావడానికి కానీ ధైర్యం కూడా లేదు. కారణం ఏంటంటే, మనకున్న బడ్జెట్లో 50% ఇంతకుముందు 80-90% ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం ఏదైనా, ఇప్పుడు 50% ఇండియాకి సంబంధించినటువంటి ట్యాంకర్స్ అవ్వచ్చు, మిసైల్స్ అవ్వచ్చు, మనం వివిధ కంట్రీస్తో, రష్యాతో, డిఫరెంట్ కంట్రీస్తో టైప్ పెట్టుకుని మనమే తయారు చేస్తూ ఉన్నాం, కంట్రీ స్ట్రెంగ్త్ అవుతూ ఉంది. తర్వాత వచ్చేటప్పటికి మీలాంటి వారు తెలంగాణ నుంచి ఇక్కడికి వస్తారని మేము స్వాగతిస్తూ ఉన్నాం. చాలా మనం తెలుగు వాళ్ళమే కానీ విడిపోయినంత మాత్రాన మనం సంబంధం లేదు. ఈ రోజైనా మనకి తెలంగాణ అంటే మా అందరికీ కూడా అభిమానమే, ఎందుకంటే మేము పుట్టి పెరిగిందంతా కూడా మేము అక్కడే కాబట్టి. చాలామంది అక్కడ పెరిగి మళ్ళీ ఇక్కడికి రావటం, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళటం, ఇది ఇస్ వెరీ కామన్. అందుకని మీలాంటి వాడు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఫ్యూచర్లో ఇదంతా ఒకే కుటుంబంలా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాదు, విజయవాడ, ఈ అమరావతి 200 కిలోమీటర్లు రోడ్డు వేయడానికి ప్లాన్ చేశారండి. ఇప్పుడు ఉన్నది 270 కిలోమీటర్లు. ఈ 200 కిలోమీటర్లు కనుక వేస్తే ఇక్కడి నుంచి నందిగామ, జగ్గేపేట కలిసిపోతే, అటు నుంచి కోదాడ, సూర్యాపేట కలిసిపోతే మొత్తం ఒకటే సిటీ అయిపోతాయి. కా మీకు ఎక్కడ గ్యాప్ కూడా ఉంటుందన్నమాట. అది 6 లైన్ 8 లైన్ రోడ్ చేయబోతా ఉన్నారు. అది చేస్తే అది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఇవాళ మనం ప్రపంచంలో మన జీడిపి అందరికంటే అమెరికా 25 ట్రిలియన్స్ ఉంది, అదేవిధంగా చైనా 17 ఉంది, థర్డ్ మనమే ఉన్నాం 4 ట్రిలియన్స్లో. మనం నెక్స్ట్ 10 ఇయర్స్లో మీరు కనుక చూస్తే మనం ఇంకా బెటర్ పొజిషన్కి 10 దాకా వెళ్ళే అవకాశం ఉంది. దీనికి కారణం ఎందుకంటే, మీరు ఆలోచించండి, మన భారతదేశంలో మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా పొదుపు చేస్తారు, బంగారం కొనుక్కుంటారు, వచ్చిన డబ్బులు వీకెండ్ అయిన తర్వాత ఏదో
హైదరాబాద్ లాంటి బాంబే సిటీల్లో టైం పాస్ చేస్తారు, కానీ మామూలుగా మన వాళ్ళందరూ కూడా డబ్బులు పొదుపు చేసే అవకాశం ఉంటుంది. ఇవాళ అమెరికాలో నేను చూస్తున్నాను, ఎంతోమంది రోజు ఉద్యోగాలు లేవు, మాకు H1 రావట్లేదు, పిక్ అవ్వట్లేదు, చదువైన తర్వాత నాకు ఉద్యోగం రావట్లేదు చాలామంది. ఒక అది మరి లండన్ చూస్తే ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉంది, ఫ్రాన్స్ చూస్తే అక్కడంతా గొడవలు నడుస్తూ ఉన్నాయి, ఉక్రెయిన్ చూస్తే వార్ ఉంది, మీరు మన చైనా చూస్తే మొత్తం ఆ ఇండస్ట్రీలు అంతా కూడా అంతా డూప్లికేటు, అంతా వాళ్ళు వేరే దేశాలను బ్లాక్మెయిల్ చేయటం. బ్లాక్మెయిల్ చేయటం అంటే వాళ్ళ ప్రొడక్ట్ మీద ఎవరైనా ఆధారపడి ఉంటే వాళ్ళకి సరైన టైంలో సప్లై చేయకుండా దాని రేటు ఎక్కిపించి అమ్మటం ఇలాంటి చేస్తారు. అందుకే ప్రపంచం మొత్తం కూడా భారతదేశం అయితే కరెక్ట్ అయినటువంటి ప్రొడక్షన్ తయారు చేయగలదు, భారతదేశం అయితే ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది, భారతదేశం అయితే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని పార్టీ అందరినీ కూడా సమానంగా చూస్తారని చెప్పి మన భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. అందుకనే మనకి మీరు కనుక ఆలోచిస్తే మోడీ గారు ఏ కంట్రీ వెళ్ళినా కూడా రెడ్ కార్ పెట్టేసి అక్కడ చేస్తూ ఉన్నారు. మొన్న నేను అబుదాబి వెళ్ళి వచ్చానండి, అక్కడ స్వామినారాయణ టెంపుల్ అక్కడ ఆ ముస్లిం కంట్రీలో 27 ఎకరాలు ఇచ్చారు, అందులో 13 ఎకరాల్లో టెంపుల్, 13 ఎకరాలు పార్కింగ్ నంబర్1గా కట్టారు. అలా ప్రతి దేశంలో కూడా మన భారతదేశం యొక్క సంస్కృతి సంస్కారం మన హెరిటేజ్ను కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. మీలాంటి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి.